Hello friends, heroes manam washing machine lo e soft toys annitni chakaga ela wash chesukochu chusedam ee pedda teddy bear alage chinna chinna vi anni kuda ela nenu wash chesano chupistan meeku so chustunnaru kada ivi koncham dusty ga aipoyayi anamata oka 3-4 months paina ayindi ivi wash chesnenu ee teddy bear chusara ela nallaga aipoyindo పైనంతా బాగానే ఉంది కానీ చిన్న టెడ్డీ బేర్ దగ్గర కొంచెం బాగా బ్లాక్ అయిపోయిందన్నమాట పైనంతా బాగానే ఉంది కానీ కింద చిన్న టెడ్డీ బేర్ బాగా బ్లాక్ అయిపోయింది దాన్ని నేను ఇది ఒక తీసేసిన చున్నీ అండి ఆ చున్నీని నేను 3 సైడ్స్ కూడా కుట్టేశాను అంటే చున్నీని సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత ఆ సైడ్ ఈ సైడ్ కుట్టేసి మధ్యలో ఓపెన్గా ఉంచి దాంట్లో నుంచి ఈ టెడ్డీ బేర్ని వేసేసాను సో ఇప్పుడు దాన్ని టెడ్డీ బేర్ అంత పెద్ద టెడ్డీ బేర్ కూడా వేసేసి ముడి వేసేసుకోవడమే అన్నమాట దాన్ని ఒక తాడు తీసుకుని కట్టేశానండి కవర్లో టెడ్డీ బేర్ వేసేసి ఇంక దీన్ని తీసుకుని వెళ్ళి మనం నార్మల్గా వాషింగ్ మెషిన్లో వేసేయడమే సో మనం అలా కవర్లో పెట్టడం వల్ల ఏంటంటే దానికి ఆ సాఫ్ట్ టైకు ఉన్న ఫర్ అది అంతా మనకి మిషన్లో పడకుండా మిషన్ ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా ఫంక్షనింగ్ అది పాడవకుండా ఉంటుందన్నమాట సో నాకు ఇది ఒక్కటే ఉందండి పెద్దది నార్మల్గా క్విక్ వాష్కి మనం ఎట్లా పెట్టుకుంటామో నేను డైలీకి ఎలా అయితే పెడతానో ప్రోగ్రాము అదే పెడుతున్నానండి ఇప్పుడు అది వాష్ అయిపోయింది వాష్ అయిపోయిన తర్వాత తీసేస్తున్నాను సో తీసేసిన తర్వాత చూసారా మనకి ఏదో చిన్న కుక్కపిల్లని తీసుకున్నట్టే ఉంటుంది పైన ఫర్ అంతా కూడా అలా కొంచెం అప్పుడే బాత్ చేసినట్టుగా ఎంత బాగుందో దాన్ని కాసేపు ఎండ్లో ఉంచితే చాలండి ఎక్కువసేపు కూడా అవసరం లేదు వెంటనే డ్రై అయిపోతాయి సో నేను ఇలా మిగతా వాటిని కూడా సెకండ్ రౌండ్లో వేసేస్తున్నాను చాలా బొమ్మలు అయితే తీసేసామండి పిల్లలవి సాఫ్ట్ టాయ్స్ అవన్నీ ఇంకా మిగిలినవి కొంచెమే అన్నమాట సో వీటిని మాత్రం ఇంకా కాస్త జాగ్రత్తగా ఉంచుతున్నాను ఇలాగ ఇవి కూడా మూట కట్టేశాను అయిపోయిందండి వాషింగ్ అయిపోయాక ఇప్పుడు మళ్ళీ తీసేస్తున్నాను సో చూసారా ఎంత నీట్గా ఫ్రెష్గా ఉన్నాయో చక్కగా అప్పుడే స్నానం చేయించినట్టు చాలా బాగున్నాయి కదండి సో మీకు కూడా కనుక ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ అండి నార్మల్గా మనం బట్టలు ఉతుక్కున్నట్టే జస్ట్ మనం ఆ కవర్లో పెట్టి వాష్ వేయడమే అంతే వాషింగ్ మెషిన్లో చాలా బాగా వచ్చేస్తాయి అండ్ వెంటనే ఆరిపోతాయి కూడా అండ్ ఆ ఫర్ ఏంటంటే అది కొంచెం అలా గజ్బిజీ అయిపోయినట్టు పిచ్చి పిచ్చిగా ఉంది కదా సో దాన్ని కూడా మనం దువ్వెంతో కోమ్ చేయొచ్చండి దువ్వెంతో కోమ్ చేస్తే నీట్గా అయిపోతుందన్నమాట ఫర్ అంతా కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్